చాక్లెట్ ని తెలుగులో ఏమంటారు? చక్కెర కోళి. నీ మొహం చాక్లెట్ అంటారు. ఇదేంట్రా బాటిల్స్? వెళ్ళండ్రా. నందిని, కమ్ హియర్ యార్. కమ్ ఆన్, కమ్ కమ్. ఏట్రా, నాకు శాతానని చెప్పు, ఎక్కడ శాతనావు? నీకు చేస్తా 5 రూపాయలు ఇస్తావు, కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు. ఏంటా చిన్నపిల్లాడి మీద నీ ప్రతాపం? ఏంటా గొడవ ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుంది. అంకుల్, మీరు చెప్పింది రైట్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండి రా. హాయ్ ప్రభా, హౌ ఆర్ యు? ప్రభా, ఎలా ఉన్నావు? హాయ్ నిషా, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సడన్ గా వచ్చావు? నేనే తీసుకొచ్చాను రా. గుడ్లో కలిసింది, ఎక్స్కర్షన్ కి వచ్చిందంట. ఇంగ్లీష్ లో టకటకాన్ మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను. నీ జూనియర్ అంట దారి చెప్పింది. థ్యాంక్ యూ ఆంటీ. ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ. సారీ ప్రభా, డాడీ అంతా చెప్పారు. వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. నందిని, నందిని, ఆనందిని వేరు, ఈ నందిని వేరు. నిషా రా, మా ఇంట్లో అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా ఏంట్రా? వెళ్ళు లోపలికి, నువ్వు వెళ్ళు. ఊరే స్వాతం వచ్చావు, కోపం మునిగింది రా. ఏమైంది? నిషా వెళ్ళి నందిని కలిస్తే ఆనందిని వేరు, ఈ నందిని వేరు అని చెప్పి ఓర్ నీ ట్యూబ్ లైట్ తండ్రి స్విచ్చర్లాండ్ అని చెప్తే అమ్మ. నిషా ఇక్కడ నందిని పరిచయం చేసి వచ్చాను రా, మాట్లాడుకుంటున్నారు. Thank you.
అబద్ధం చెప్పావు. ఇదిగోమా కాఫీ తాగు. నేను వెళ్తున్నానండి. దీనికి నిజం తెలిసిపోయిందిరా, దీని బాబు మని చంపేస్తాడురా. ప్రభా ఒకసారి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒరే ఏదైతే అదో తెలరా, తెలరా. నందిని ఎవరా అమ్మాయి, నీ క్లోజా? నా జూనియర్. ఏ సారీ ప్రభా, అసలు ఏం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్. యా అనుకున్నాను, ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్. నందిని, నందిని, ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా, నేను వస్తాను. నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను, పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది నువ్వేవి? వెళ్ళదా? వెళ్ళదు కదా. మంచి పని చేసావు, అది పెద్ద ఫేవికాల్ అందని అంటుకుంటే 6 ఏళ్ళ దాకా వదలదు. అందుకనే పిలిచు. అంతే కదా, అంతే కదా. యా సూపర్ న్యూస్ రామా, నిశ చెప్పింది ఏది నందిని వినలేదు. నందిని విషయం విన్నా పెద్ద నష్టమే లేదురా. ఏ మర్చిపోయావరా, ఈరోజు లాస్ట్ డే కదా, నైట్ అందరూ వెళ్ళిపోతున్నారా. ఈ ట్రిప్లో నాకు మంచి అల్లుడు దొరికాట్రా, రిషి నాకు బాగా నచ్చాడు. మరి ఎందుకురా ఆలస్యం, ఈరోజు వెళ్ళిపోతున్నాంగా, నందినితో మాట్లాడదాం పద. ఈరోజు ఏమైనా సరే నందినికి నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను. అమ్మా నందిని, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రభా ఇక్కడ అంకుల్. ఎందుకమ్మా? ఏం లేదు, ఇప్పుడే వస్తా. నందిని, నందిని, అన్నయ్య ఇట్రా, ఇట్రా. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను, వదలు. నీకన్నా టెన్షన్ లో ఉన్నాను, నా లైఫ్ మ్యాటర్ అన్నయ్య. నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను, తను రాత్రి ఫోన్ చేశాడు, ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట, 1 lakh శాలరీ, 10 days లో జాయినింగ్, ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్తానంటున్నాడు. సూపర్ సూపర్ సూపర్, నీ పనే బాగుంది. ఇప్పుడు విషయం బాబాయ్ చెప్పి ఒప్పించాలి. అది కాదన్నయ్య, ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్, నేను 50 lakh కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు, అందుకని. తను నిన్ను లవ్ చేస్తున్నాడా, నువ్వు తీసుకెళ్లి కట్నం లవ్ చేస్తున్నాడా? ప్రాక్టికల్ గా ఆలోచించన్నయ్య, ఆ కట్నంతో వెళ్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది, సుఖపడతాను, అందుకే కన్విన్స్ అయ్యాను. ప్రేమించాక ఇంత సెల్ఫిష్ ఎలా అయిపోతారే. బాబాయ్ నేను చదివించడం చాలా కష్టపడ్డాడు కదా, సడన్ గా పెళ్ళి అంటే ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయే. అదే నేను అడుగుతున్నాను, కూతురు పెళ్ళిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు, చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగిల్చలేదు. ఈ ఇల్లు అమ్మేసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నయ్యా. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడ ఉంటాడు? నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు. ఆ అమ్మేదేదో ఇప్పుడే అమ్మేయొచ్చుగా, ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు. నేను డైరెక్ట్ గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నసపెడతాడు, నువ్వంటే ఆయనకి ఇష్టం, అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్ అన్నయ్య, నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయవా.
సరే నేను మాడతాను. బాబాయ్ నీతో పనుందిరా. ముఖ్యమైన పనిలో నువ్వు రా ముందు లే. అరే ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? ప్రకాష్ అని నా ఫ్రెండ్, చాలా మంచోడు, ఆస్ట్రేలియాలో జాబ్. శాలరీ ఎంత అనుకుంటున్నావు? నెలకి 100,000 రూపాయలు. పెళ్లి చేసుకుని 10 రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రసన్నకి మంచి జోడి, సంబంధం మాట్లాడమంటావు బాబాయ్? చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచించావురా. కుర్రాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కట్నంగా 50 లక్షలు అడుగుతున్నారు బాబాయ్. 50 లక్షలే? అయితే ఇల్లు అమ్మేద్దాం. అదేంటి బాబాయ్, ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా. కావచ్చు, మంచి సంబంధం కదా. నా కూతురు సుఖం కన్నా నాకేది ముఖ్యం కాదురా. ఇల్లు అమ్మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం. కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు. ఎందుకు బాబాయ్? ఈ ఇల్లు అంటే నాకు ఇష్టం అని అమ్మనివ్వదు. పైగా 10 రోజుల్లో పెళ్ళి అంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్ళి ఒప్పుకోదురా. ఎందుకు ఒప్పుకోదు? నేను ఒప్పిస్తాను. ప్రభా నువ్వు మాట్లాడుకో, నేను ఒప్పిస్తాను. అరే ప్రసన్న రా. బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం, పేరు ప్రకాష్, ఆస్ట్రేలియాలో జాబు, 1 లక్ష శాలరీ. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచి సంబంధం. వద్దన్నయ్యా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు పెళ్ళి వద్దు. ఒప్పుకోమ్మా, ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అది నా అన్నంటే ఊరుకో తల్లి, ఆడపిల్లన్న తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందే కదమ్మా. ఊరుకోమ్మా ఊరుకో, చూసావట్రా పెళ్ళంటే ఎలా ఏడుస్తుందో. నాకు పెళ్ళి వద్దు. తప్పమ్మా, అలా అనుకో, నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాం, ఈ పెళ్లి జరగాలి. తప్పమ్మా, అలా అనకూడదు, ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. తని పెళ్ళి వద్దంటుంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? ఈ పెళ్లి జరగాలి, జరగాలి, జరగాలి. ఈ పెళ్లి జరగాలి. ఆ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు తెలుసు, కత్తి లాంటి కుర్రాడు. ప్రకాష్, ప్రకాష్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఏంటి? ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా, ప్రసన్న సరైన జోడియా కదా. సూపర్, మన ప్రసన్న కోసమే పుట్టాడు. కానీ చిన్న ప్రాబ్లం. ఏంట్రా? కట్నం 50 లక్షలు అడుగుతున్నారు, దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట. ఇల్లు ఏంట్రా? ఇల్లు అమ్మేస్తావా? రే ప్రసన్న నాకు కూతురు లాంటిదే రా, నేను కొద్ది గొప్ప సంపాదించాను, ఈ పెళ్లి ఖర్చంతా నాది. ఆడబడుచు కట్టడానికి నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. రే పిచ్చోడా, మేమందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా, నీ కష్టాల్లో కూడా పాలు పంచుకునేవరా. రే స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగా సంపాదించాను రా, అబ్బాయికి కారు, బంగ్లా, ఇల్లు, కట్నం ఏం కావాలో నేను ఇస్తాను. రే ప్రభా ఇట్రా. అంకుల్ చెప్పండి. అబ్బాయి కవర్ చేయి. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే, పెళ్ళి 10 రోజులు జరగాలి, ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. 10 రోజుల్లోనా? దాని ఏముందిరా, పెళ్లి జరిపించి ఇక్కడి నుంచి వెళదాం. నేను అదే అనుకున్నాను రా. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించాలి. నిన్ను నేను మాత్రం పెళ్లికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ తిని వెళ్లేలా చూస్తాను. అమ్మా ఇంకెన్ని రోజులు ఉంది? 5, 6, 7, 8 తో